సంతసి పుష్పసంకాశం హార నూపురశోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళిలో ఓం తీర్థపాదాయ నమః అన్న త్రినామము ద్వారా ఈనాడు స్వామివారిని అర్చించుకోబోతున్నాం. 108 నామాలతో కూడినటువంటి దివ్యమైనటువంటి శ్రీకృష్ణ లీలలని తెలియజెప్పేటటువంటిదే ఈ అష్టోత్తర శతనామావళి అన్న పేరుతో కీర్తింపబడుతూ ఉండేటటువంటి ఒక అర్చన రాజం. ఇందులో ఈనాడు స్వామివారిని తీర్థపాదులుగా అర్చిస్తూ ఉన్నాం. తీర్థ శబ్దానికి సకలమైనటువంటి పాపములను పోగొట్టునది అని అర్థం. పెద్దవాళ్ళని, సాధువులని, సత్పురుషులని, జీయర్ స్వాముల వారిని కళ్ళారా ఒక్కసారి దర్శిస్తే లేదా వారికి సాష్టాంగ ప్రణామాలు సమర్పిస్తే పాపహరణకు ఆ నమస్కారం దోహదపడుతుంది అని చెప్పి చెబుతారు. అంటే మనం చేసినటువంటి కరడుగట్టినటువంటి పాపాలు గూడుగట్టుకున్నటువంటి సమయములో వాటిని మెల్లగా కరిగించడానికి ఈ తీర్థక్షేత్రాల యాత్ర లేదా సాధువుల సత్పురుషులను నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోవడం ఇవన్నీ కూడా కారణమవుతాయి అని చెప్పి చెప్పబడి ఉన్నది. ఇక్కడ స్వామివారినే తీర్థ శబ్దముతో ప్రబోధిస్తారు. గంగా, యమున, కావేరి, నర్మద, సరస్వతి, సింధు అనేటటువంటి పుణ్య నదులని నూరారా స్మరిస్తే కూడా మన పాపాలు తొలగుతాయట. ప్రతినిత్యము తెల్లవారి లేచి స్నానాధికాలు నిర్వర్తిస్తూ ఉన్నటువంటి సమయములో ఏ తీర్థమైతే మనం స్నానం కోసం తీసుకుంటామో ఆ తీర్థములో గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. స్వామి, ఈ 7 తీర్థ నదుల యొక్క సారము కూడా ఈ తీర్థంలో ఆవాహన అయ్యేటట్లు చేయి అని స్వామివారిని ప్రార్థించి ఆ తీర్థముతో మనం శిరస్సును ప్రోక్షణ చేసుకుంటే లేదా మనం స్నానమాడితే మనకున్నటువంటి పాపాలు తొలగుతాయి అని చెప్పి చెప్పి ఉన్నారు. ప్రతినిత్యము తెల్లవారి లేచిన వెంటనే భూమి మీద అడుగు మోపడానికి ముందు భూదేవిని ప్రార్థించాలి అని, స్నానమాచరించేటటువంటి సమయములో మనం తీసుకున్నటువంటి తీర్థములో ఈ 7 నదుల యొక్క తీర్థ సారము అందులో ఆవాహన అయ్యేటట్లు ప్రార్థించి స్నానమాడాలి అని, ఇవన్నీ ధర్మశాస్త్రాలు ప్రబోధించినటువంటి విషయం. ఈ 7 నదుల యొక్క పేర్లని మనసా స్మరించినా, నూరారా కీర్తించినా ఆ నది తీర్థాన్ని శిరస్సు మీద చల్లుకుంటే ఎంతటి పుణ్యం వస్తుందో అంతటి పుణ్యం వస్తుందట. ఆ 7 నదులే గంగా, యమున, కావేరి, నర్మద, సింధు అనేటటువంటి 7 నదులు. ఈ 7 నదులు స్మరించినంత మాత్రముననే మన పాపాలు పోగొడతాయి అని మనం అనుకుంటూ ఉన్నామే లేదా పురాణాల్లో చెప్పబడి ఉన్నదే, ఆ నదులకి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చినది అనంటే భగవంతుడే ఆ నదులకి ఆ శక్తిని ఇచ్చాడట. అటువంటి శక్తినిచ్చినటువంటి స్వామిని తీర్థశబ్దముతో వ్యవహరించడం ఈ నామావళిలో ఉన్నటువంటి గొప్పతనం. సాక్షాత్తు భగవంతుణ్ణి మనకు ఆచార్యులుగా కీర్తించేటటువంటిది కదా సంప్రదాయం. మనకు ఆచార్యులు, వారికి ఆచార్యులు, ఇలా ఆచార్య పరంపరను గాన తీసుకుంటే మొట్టమొదటి ఆచార్యులు లక్ష్మీనాథులు అని చెప్పి చెప్పబడి ఉన్నది. అందుకే గురు పరంపరను చెప్పుకునేటప్పుడు లక్ష్మీనాథ సమారంభాం నాథ యామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం, ఇలా ఈ ఆచార్య పరంపరలో ఉన్నటువంటి వాళ్ళనందరినీ కూడా తీర్థపాదులు అని కానీ లేదా తీర్థకరులు అని కానీ చెప్పేటటువంటిది సంప్రదాయం అని అంటారు. అందులో భగవంతుడు మనకు ఆచార్యుడు, మొట్టమొదటి ఆచార్యుడు కాబట్టి, అందున గీతాచార్యులు కాబట్టి, కృష్ణం వందే జగద్గురుం అని కీర్తించుకుంటున్నాం కాబట్టి ఆయనని తీర్థపాదులు అన్నటువంటి పేరుతో పిలుస్తూ ఉంటే స్వామి తప్పక అనుగ్రహిస్తారు అని అంటారు.
విష్ణు సహస్రనామావళి తీసుకుంటే మనోజవః తీర్థకరః, అక్కడ స్వామిని తీర్థకరుడు అని అన్నారు, ఇక్కడ స్వామిని తీర్థపాదులు అని పేర్కొంటూ ఉన్నారు. అటువంటి తీర్థపాద శబ్దముతో శ్రీకృష్ణ పరమాత్మని కీర్తించి స్వామిని మనకు ఆచార్యులుగా భావించుకొని, స్వామి మాకు సద్గతిని ప్రసాదించవా, సన్మార్గాన్ని ప్రకాశింపచేయవా అని స్వామి వారిని పలుపలు విధాలుగా ప్రార్థించుకుంటూ ఈనాటి అర్చనని ఈ నామావళితో ప్రారంభించుకుంటూ ఉన్నాం. అష్టోత్తర శతనామావళిలో తర్వాత తిరునామం ఓం వేదవేద్యాయ నమః అని కీర్తింపబడేటటువంటి తిరునామం. స్వామిని వేదవేద్యుడుగా కీర్తిస్తారు. ఎవరు వేదః అంటే భగవంతునికే వేదః అన్నటువంటి పేరు, వేద్యుడు అన్నటువంటి పేరు కూడా భగవంతుడికి ఉన్నది. రెండింటినీ కలిపి వేదవేద్యుడు అన్నా కూడా అది స్వామినే సూచిస్తుందట. వేదములలో ప్రతిపాదింపబడినటువంటి ఒక భగవత్ తత్వం ఏదైతే ఉందో, నారాయణ తత్వం, అదే స్వామివారి రూపాన్ని తెలియజెప్పేటటువంటిది అని అంటారు. వేదాలను ప్రబోధించినటువంటిది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే కదా. వేదములు పోగొట్టుకున్నటువంటి ఆ చతుర్ముఖ బ్రహ్మకి మళ్ళీ వేదములను తీసుకుని వచ్చి మరొక్కసారి ఉపదేశం చేసేటటువంటి ఒక పెద్ద పనిని కూడా తన భుజస్కంధాల మీద వేసుకొని ఉపదేశించినటువంటి ఆ మూర్తి కదా శ్రీమన్నారాయణ మూర్తి. కల్పాదౌ, కల్పం యొక్క ఆదిలో చతుర్ముఖ బ్రహ్మను సృష్టించి నాలుగు వేదములను కూడా బ్రహ్మకు తెలియపరచి ఉపదేశం చేసి ఆ వేదములో ఉండేటటువంటి సారాన్ని జగద్వ్యాప్తం చేసేటటువంటి ఒక సంకల్పాన్ని నెరవేర్చినటువంటి స్వామి విష్ణుమూర్తి కదా. అందుకు ఆయనను వేదవేద్యుడు అని కీర్తిస్తారు. భగవంతుని యొక్క రూపాలు ఆగమశాస్త్ర ప్రకారం వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ రూపాలుగా తెలియజేయబడి ఉన్నది. ఇందులో సంకర్షణ రూపమనేటటువంటి స్వామివారి యొక్క ఒక దివ్య రూపం వేదాలను జనులందరికీ కూడా ఉపదేశించినటువంటి రూపముగా చెప్తారు. ఈ నలుగురు మూర్తులలో చతుర్విధ రూపములలో రెండవ రూపమైనటువంటి సంకర్షణ రూపము ద్వారా జనులందరూ కూడా వేద జ్ఞానాన్ని పొందడానికి అవకాశం కలిగింది. అందులో మొట్టమొదటగా చతుర్ముఖ బ్రహ్మకు ఆ అవకాశం దక్కింది అని చెప్పి చెబుతారు. అందుకే వేదాలలో ఒక వాక్యం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై అని శ్వేతాశ్వతర ఉపనిషత్తులో తెలియజెప్పేటటువంటి వాక్యం. ఉపనిషత్తులలో సకలము కూడా శ్రీమన్నారాయణుని యొక్క సారూపమైనటువంటి ఆ మూర్తి యొక్క వివిధ రకములైనటువంటి తత్వములను తెలియజేసేటటువంటి మంత్రాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అందులో స్వామివారిని వేదః అన్నటువంటి యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై వేదః అన్న పేరుతో శ్వేతాశ్వతర ఉపనిషత్తు కీర్తించింది. అదేవిధంగా ఈ ఉపనిషత్తులో ఆగమః అన్నటువంటి పేరు కూడా స్వామివారికి తెలియచేయబడి ఉన్నది. పంథాః బ్రాహ్మణః ఆచార్యః నేత ఇత్యాది పేర్లతో తెలియజెప్పేటటువంటి మంత్రమే మొట్టమొదట వేదః అన్నటువంటి పేరుతో ప్రారంభింపబడుతుంది. అంటే స్వామిని మనకు ఆచార్యులుగా కీర్తించేటటువంటి ఒక దివ్య తిరునామం ఓం వేదవేద్యాయ నమః. కారణమేమిటి? ఆయన ద్వారా వేద జ్ఞానం ఈ లోకానికి అందింది కాబట్టి అని. సృష్టిలో జీవుడు సకలమైనటువంటి శరీర ఇంద్రియములను కూడా భగవంతుని ద్వారా ఏ విధంగా అయితే పొందారో, అలాగే సకల వేద జ్ఞానాన్ని కూడా స్వామివారి నుంచే పొందారు అని చెప్పి చెప్పడానికి స్వామిని ఆచార్యులుగా స్వీకరించేటటువంటి, అంటే వేద శాస్త్ర జ్ఞానాన్ని ఉపదేశించినటువంటి వారు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే కాబట్టి స్వామిని వేదః అని, వేద్యః అని, వేదవేద్యః అని వివిధమైనటువంటి పేర్లతో కీర్తింపబడుతారే ఆ తిరునామావళిలే. నిజానికి ఈ పదానికి ఉన్నటువంటి అర్థం వేదః అంటే విందంతి అస్మిన్ ఇతి వేదః, అంటే మొట్టమొదట కల్పాదిలో చతుర్ముఖ బ్రహ్మకి తన
తత్వమే ఇమిడి ఉండేటటువంటి వేద మంత్రములను ప్రబోధించినందువల్ల అనే అర్థాన్ని తెలియజెప్పేటటువంటిది. కాబట్టి ఇందులో వేదవేద్య అన్నటువంటి పేరుతో చెప్పబడుతుంది. నిజానికి స్వామి వివిధమైనటువంటి అవతారములను కాన ఎత్తకపోయి ఉంటే ఈ వేదమంత్రాలు ఇవన్నీ కూడా ఎవరిని కీర్తించడానికి ఉపయోగపడి ఉండేటట్లు స్వామి ఈ వేదమంత్రాలన్నీ కూడా ఒక మూలన పెట్టి జీవుడు అధోగతి పాలు కావాల్సిందే కదా అని పరాశర భట్టార్యుల యొక్క తండ్రి గారైనటువంటి కురత్తాళ్వాన్ అనబడేటటువంటి మహనీయులు ఒక శ్లోకంలో చెబుతారు. వరద యది న భువి అవాతరిష్యః శృతి విహితాః త్వదుపాసనార్చనాద్యాః కరణ పథ విదూరగే సతి త్వయి అవిషయతాని కృతాః కిల అభవిష్యన్ అని అంటారు. అంటే స్వామి, నువ్వు రామ కృష్ణ నారసింహ ఇత్యాది అవతారములలో అవతరించకపోయి ఉంటే ఈ వేదమంత్రాలన్నీ కూడా ఏం చేసుకోవడానికయ్యా, ఒక మూలన పెట్టి జీవుడు అహర్నిశలు కూడా బాధా సాగరంలో మునిగిపోవడానికి మాత్రమే కానీ అని చెప్పి చెబుతారు. అంటే స్వామి అవతరించినందువల్ల ఈ వేదమంత్రములతో స్వామిని కీర్తించడానికి, తద్వారా స్వామి అనుగ్రహం పొందడానికి, తనకున్నటువంటి సంసార బాధలన్నీ కూడా పోగొట్టుకోవడానికి అన్ని విధాలుగా ఉపకరిస్తున్నాయే స్వామి, అంతగా నువ్వు మాకు అనుగ్రహించినటువంటి ఈ వేద మంత్రాల వల్ల నిన్ను వేదవేద్యుడిగా కీర్తిస్తూ ఉన్నామే అని అంటారు. తిరుమల దేవాలయంలో స్వామివారి యొక్క ఊరేగింపు జరుగుతున్నది అని అంటే స్వామివారి ముందు ఆళ్వారుల యొక్క పాశురాలైనటువంటి 4000 దివ్య ప్రబంధములను కూడా కీర్తిస్తూ జీయర్ స్వాముల వారు తమ శిష్య బృందముతో ముందుకు కదులుతూ ఉంటే స్వామి వెనక 4 వేదములను కూడా అధ్యయనం చేసినటువంటి వేద ఘనాపాఠీలు, ఒక్కొక్క వేదాన్ని కూడా తత్తదనుగుణమైనటువంటి స్వర నియమములతో వేద ఘనాపాఠీలు కీర్తిస్తూ స్వామివారి వెనక నడుస్తూ ఉంటే ఇది స్వామి ఊరేగింపులో పరిపూర్ణత అని చెప్పి చెబుతారు. అలాంటి వేద నాదాల మధ్య స్వామివారి ఊరేగింపు ప్రతి నిత్యము కూడా అంగరంగ వైభవంగా జరుగుతుండే అటువంటి వేదవేద్యుడైనటువంటి స్వామివారిని ఈనాడు ఓం వేదవేద్యాయ నమః అన్న త్రినామముతో కీర్తించుకునేటటువంటి ఒక గొప్ప అవకాశం. ఆ తర్వాత ఓం దయానిధయే నమః అని కీర్తిస్తారు. దయానిధి అని స్వామివారిని ఒక్కసారి సంబోధించి నీకు నమస్కారములయ్యా అని అంటారు. దయాపూర్ణుడు అనంటే అది సాక్షాత్తు విష్ణుమూర్తికి మాత్రమే ఒక ప్రత్యేకమైనటువంటి నామావళిగా చెబుతారు. అందులో స్వామివారి వివిధ అవతారములలో ఆయన చేసినటువంటి లీలయే స్వామికి ఈ రూపం రావడానికి కారణమైంది అని చెప్పి చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి స్వామి దయాగుణ పూర్ణతను ప్రతిబింబించేటటువంటి అంశాలు వివిధ అవతారములలో ఎన్నో. అందులో నారసింహ అవతారానికి వస్తే ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు ఎన్నెన్ని విధాలుగా ఇబ్బంది పెడుతూ ఉన్నా, అక్కడ ప్రత్యేకించి ప్రహ్లాదుని ఇబ్బంది పెట్టేటటువంటి ఒక నెపముతో స్వామివారిని తూలనాడుతూ ఉన్నా కూడా స్వామి ఓర్పుతో ఉన్నారే, అందువల్ల ఆయనను దయానిధి అని కీర్తించవచ్చు అని. తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుడికి ఇబ్బంది కలిగినప్పుడు చిట్ట చివరగా తాను ఇక ఓర్వలేక తనను ఇబ్బంది పెట్టినా సహించేటటువంటి స్వామి తన భక్తుడైన ప్రహ్లాదుని ఇబ్బంది పెట్టడాన్ని సహించలేక వెనువెంటనే నారసింహావతారములో అవతరించి హిరణ్యకశిపుని సంహరించారే, ఆ దయానిధి పూర్ణతకు మనం నమస్కార సుమాంజలు సమర్పిస్తూ ఉన్నాం. రామావతారాన్ని తీసుకుంటే శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లి ఒడిలో అలా తలపెట్టుకొని శయనించి ఉన్నటువంటి సమయములో, అరణ్యవాసం చేసేటటువంటి కాలములో ఒక రాక్షసుడు కాకి రూపంలో వచ్చి సీతమ్మ తల్లి యొక్క వక్షోభాగాన్ని అలా ముక్కుతో పొడిచి వెళ్తే రక్తం స్రవిస్తూ ఉన్నటువంటి సమయములో శ్రీరామచంద్రుడు
ఆ రాక్షసుని మీదకి అక్కడే ఉన్నటువంటి గడ్డిపోచను తీసి ఆ గడ్డిపోచలో బ్రహ్మాస్త్రాన్ని మంత్రించి రాక్షసుని మీదకు వదిలినప్పుడు రాక్షసుడు అనేక లోకాలు తిరిగి 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 ఈ బ్రహ్మాస్త్రం నుంచి తప్పించుకోవడానికి చిట్ట చివరికి శ్రీరామచంద్రుడి యొక్క కాళ్ళ మీద పడినప్పుడు ఆ కాకాసురుని కూడా రక్షించినటువంటి స్వామివారి యొక్క దయాగుణాన్ని కీర్తించేటటువంటి తిరునామం. విడిచిపెట్టినటువంటి బ్రహ్మాస్త్రము తప్పక అసురుని సంహరించి తీరాలి. కానీ అక్కడ స్వామి దయచూపి ఆ అసురుడికే ఒక అవకాశం ఇచ్చి నీ శరీరంలో ఏదో ఒక అవయవాన్ని ఈ బ్రహ్మాస్త్రం తొలగిస్తుంది అని అంటే రెండు కన్నులలో ఒక కన్నును తొలగించేటటువంటి విధముగా అక్కడ కోరుకొని ఒక కన్ను పోగొట్టుకొని తన యొక్క ప్రాణములను దక్కించుకున్నటువంటి ఆ అసురుడు స్వామివారి యొక్క దయాగుణానికి అనుగ్రహ పాత్రుడు కదా. అటువంటి స్వామి దయాగుణాన్ని కీర్తించేటటువంటి తిరునామం. ఇంతెందుకు రావణాసురుడు సకల ఆయుధములు కూడా ఛిద్రమై భూమిన పడినప్పుడు నిరాయుధుడిగా భూమిపైన నిలబడినప్పుడు నువ్వు ఈరోజు వెళ్ళి రేపు సాయుధుడవై యుద్ధానికి రా అని దయాగుణాన్ని ప్రదర్శించారే. విభీషణుడు అసుర సమూహం నుంచి తిరిగి తన దగ్గరకు వచ్చినప్పుడు విభీషణువా సుగ్రీవ ఎదివా రావణ స్వయం అని తన దయాగుణాన్ని నిరూపించారే. అందుకు ఆయన దయానిధి అని కీర్తింపబడతారు. కృష్ణావతారంలో ఎందరో యక్షులు దేవతలు కిన్నరులు కింపురుషులు వీరందరికీ కూడా శాప విమోచనం కావించి వారికి ఉన్నటువంటి రాక్షస రూపాన్ని తొలగించి వారిపైన ఉండే శాపాన్ని పోగొట్టి వారి మీద తన దయాగుణాన్ని ప్రసరింపచేశారే. అందువల్ల స్వామివారిని దయానిధి అని కీర్తిస్తారు. నిజానికి మన తిరుమలకు సంబంధించినటువంటి విషయాన్ని ఈ నామావళికి చేర్చి చెప్పుకుంటే తిరుమలలో ఉండేటటువంటి వెంకటేశ్వర స్వామి నిజమైనటువంటి దయాసాగరుడుగా కీర్తింపబడుతూ ఉన్నారు. ఎందరు ఎన్ని రకాలైనటువంటి ఒక పాపపు పనులు చేసి స్వామి తప్పైపోయింది అని మనసారా ప్రాయశ్చిత్తపడి స్వామి చరణుజొచ్చితే శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే అని ఒక్కసారి నూరారా అనగలిగితే వారికి ఉన్నటువంటి పాపాలన్నీ కూడా పోగొట్టి వారిని అనుగ్రహించేటటువంటి దివ్య తేజోమూర్తి వెలసినటువంటి క్షేత్రం తిరుమల ఆనంద నిలయం. అసలు ఏడు కొండలు కూడా స్వామివారి యొక్క దయాగుణం అలానే చెరుకు రసరూపంలో కరిగి ప్రవహించి గడ్డలు కట్టి కలకండగా మారి అది ఏడు కొండలుగా రూపుదిద్దుకున్నది అని స్వామివారి ఘంట వేదాంత దేశికులుగా అవతరించి స్వామివారి తత్వాన్ని దయాశతక రూపంలో మనకు అందించి ఉన్నారు. తిరుమల కొండలో బంగారు వాకిలికి ఒకవైపున స్వామివారి నైవేద్య సమయములో వినియోగించడాని కోసం కట్టబడినటువంటి పెద్ద ఘంట కనిపిస్తుంది. స్వామివారి దేవాలయంలో ఉండే ప్రతి స్తంభము దేవాలయం చుట్టుపక్కల ఉన్నటువంటి వృక్షాలు దేవాలయం లోపల స్వామి అంతరంగ సేవలో వినియోగించేటటువంటి పాత్రలు స్వామివారి యొక్క ఘంట ఇవన్నీ కూడా సచేతనములే అని చెప్పి చెప్పబడి ఉన్నది. ఆ ఘంట ఒక రూపాన్ని ధరించి ఈ భూలోకములో వేదాంత దేశికుల రూపములో అవతరించి వెంకటేశ్వరుని యొక్క దయాగుణం ఎటువంటిది అని 100 శ్లోకములతో అద్భుతంగా కీర్తించి ఉన్నారే. అటువంటి స్వామి దయాసాగరుడుగా దయానిధిగా ఈ తిరునామంలో కీర్తిస్తారు. స్వామి దయానిధి, ఈ లోకాన్ని సస్యశ్యామలంగా ఉండేందుకు నీ యొక్క దయను ప్రసరింపచేయవయ్యా అని ఈనాడు మనం కూడా స్వామివారి దగ్గర ప్రార్థించుకొని స్వామివారికి నమస్కారములు సమర్పించుకుందాం. ఓం శ్రీకృష్ణాయ నమః.